Welcome back. Saddula Bathukamma ko sarvam siddhamaindi. Chivari roju vedukalaku tank ban munu pennadu lenantaga mustabaindi. Bathukammanu tayaru chesenduku LB stadium lo anni erpatlu poorthayayi. Dadapu 25000 mandi mahilalato bathukammanu tayaru chesela charyalu cheppattaru adhikarulu. Poorthi vivaralu ma pratinidhi Raju live lo andistaru. Raju, over to you. థ్యాంక్ యూ కళ్యాణ్. పూర్తిగా కూడా అదైతే ఎల్బీ స్టేడియంలో ఒక పూల తోటను కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మహిళలంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. బతుకమ్మను తయారు చేసేందుకు దాదాపు 1200 మంది మహిళలు ఇక్కడికి చేరుకున్నారు. 35000 కిలోల పూలను ఇక్కడికి తీసుకొచ్చారు. తీరొక్క పువ్వు, ఏదైతే బతుకమ్మకు ఉపయోగించేటటువంటి బంతి పువ్వులు, గునుగు పువ్వు, మిగతా తంగేడు పువ్వు, ఇలా అన్ని పూలను కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు మనం చూడొచ్చు. మహిళలంతా కూడా గుంపులు గుంపులుగా కూర్చొని ప్రభుత్వం సరఫరా చేస్తున్నటువంటి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి అన్ని చూడొచ్చు. వాళ్ళు ఏవైతే బతుకమ్మలు తయారు చేస్తూ ఆ పూర్తిగా ఎల్బీ స్టేడియంలో ఏదైతే ఆటలు ఆడే సమయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి స్టెప్స్ ఉంటాయో వాటి మీద బతుకమ్మలు అన్నింటినీ కూడా పేరుస్తున్నారు. మహిళలు ప్రధానంగా భక్తి శ్రద్ధలతో ఈరోజు బతుకమ్మను, అంటే సద్దుల బతుకమ్మ, ఇన్ని రోజులు జరిగిన ఆటకు ఈ రోజు చివరి రోజు, రేపటితో దసరా మొదలవుతుందనే ఆశతో వాళ్ళంతా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు. పూర్తిగా తెలంగాణ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల నుంచి దాదాపు 30000 మంది మహిళలు ఇక్కడికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొద్ది సేపట్లో వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకుంటారు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి తొలి పూజ చేసి ఇక్కడ నుంచి ట్యాంక్ బండ్ వరకు జరిగే ర్యాలీని ప్రారంభిస్తారు. అయితే ప్రస్తుతం మనతో బతుకమ్మకు సంబంధించి మహిళలంతా కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా ఈ బతుకమ్మను తయారు చేస్తున్నారు, ఏ పూలను వాడుతున్నారని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎల్బీ స్టేడియంలో తెలంగాణ వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఈ పండుగలో బతుకమ్మలు తయారు చేస్తున్నారు, ఏమనిపిస్తుంది మీకు అంతా ఒకే చోట సామూహికంగా చేస్తున్నటువంటి ఈ బతుకమ్మ పండుగ? అందరికీ తెలంగాణ మహిళలందరికి ముందుగా బతుకమ్మ పండుగ దసరా శుభాకాంక్షలు అండి. మేము ఇంత గ్రాండ్ గా ఘనంగా జరుపుకోవడానికి కారణమైన కేసీఆర్ గారికి, కవితక గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. బతుకమ్మ అనేది ఎక్కడో మారుమూల గ్రామాలలో కొంతమంది వీళ్ళు ఆడుకునే వాళ్ళు, పెద్దవాళ్ళు ఆడేవాళ్ళు, కానీ ఇది కులాలకు అతీతంగా చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరికీ బాగా చూపించి చేసుకునే విధంగా ఉంది. కాబట్టి ఇంత మంచి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కల్వకుంట్ల కవితక్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు పండగ వాతావరణం పూర్తిగా అందరూ ఒకే చోట చేరుతున్నారు. 30000 మంది ఒకే చోట బతుకమ్మలు పట్టుకుని ట్యాంక్ బండ్ వైపు ర్యాలీగా వెళ్ళడానికి మీకు ఏమనిపిస్తుంది? అంటే ఇంత మంచి సందర్భాన్ని మాత్రం అసలు కళ్ళ కూడా ఊహించలేరండి. ఇంత మంది మహిళలు ఒకే చోట కూండి ఇన్ని రకాల పువ్వులతో బతుకమ్మలు చేయడము, ఇంత మంది కలిసి చేసుకోవడం అంటే ఎంత ఘనంగా ఉందంటే అంత కన్నులకు అంత వింపుగా ఉంటుందండి. మీరు చెప్పండి, మనకు పూలు అంటే ఇంతకాలం కొంత దొరకని పరిస్థితి అయినా హైదరాబాద్ లో నడి ఒడ్డున ఎల్బీ స్టేడియం లో 1000 కిలోల పూలను తీసుకొచ్చి ప్రభుత్వం ఇక్కడ పెట్టింది, బతుకమ్మలు మీరు తయారు చేస్తున్నారు, ఏమని? గ్రామాల నుంచి తీరొక పూలను తీసుకొచ్చి ఇక్కడ కన్నుల పండుగగా బతుకమ్మలు తయారు చేసి మీరు రాష్ట్రీయ పండుగగా మన ఈ తొలిసారి గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా కేసీఆర్ గారు ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగను తీసుకుపోయి, జాగృతి కవిత గారు కూడా ఈ పండుగను చాలా వైభవోపేతంగా చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మీరు చెప్పండి, ఏమనిపిస్తుంది పూర్తిగా కూడా మహిళలంతా ఒక్క చోటకు చేరుకున్నారు, తెలంగాణ ఆడపడుచులంతా బతుకమ్మ ఆడేందుకు ఇక్కడికి వస్తున్నారు, 30000 మందితో ఒకేసారి ఆడుతున్నటువంటి ఈ పండుగ మీకేమనిపిస్తుంది? చాలా కన్నుల పండుగ ఉందండి. యాక్చువల్గా ఊర్లకే పరిమితమైన ఈ బతుకమ్మ పండుగ ఇంత రంగరంగ వైభవంగా చేస్తున్నందుకు, తొలిసారి తెలంగాణ స్టేట్ తీసుకొచ్చి మనకు కేసీఆర్ గారు తొలిసారి ఇంత ఆర్భాటంగా బతుకమ్మ పండుగ జరుపుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందండి. రెండు కళ్ళు చాలట్లేదు. 2 రోజుల నుంచి, నిన్నటి నుంచి రాత్రి నుంచి కలర్లు పెట్టి ఓకే మొత్తానికి చూడొచ్చు కళ్యాణ్. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చూస్తే ఇంకా ప్రస్తుతం ఉన్నటువంటి మహిళలంతా కూడా కొంతమంది, కానీ కొద్దిసేపట్లో ఇక్కడికి దాదాపు 25000 నుంచి 30000 మంది మహిళలు ఇక్కడికి చేరుకుంటారు. అప్పుడు పండగ మరింత శోభం తీసుకొస్తుందని చెప్పి మహిళలు అనుకుంటున్నారు. అటు నిజామాబాద్ ఎంపీ కవిత, మరోవైపు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఇక్కడికి వచ్చి తొలి పూజను చేసి ఇక్కడ నుంచి ర్యాలీగా మహిళలంతా కూడా బతుకమ్మను ఎత్తుకొని, ఏదైతే మొత్తం 10000 బతుకమ్మలు తయారు చేయాలనుకున్నారో ఇప్పటికీ కొన్ని బతుకమ్మలు తయారు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. వీటిని తీసుకొని ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయడానికి ఇక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరుతారు. కళ్యాణ్, ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ రాజు. ఇప్పుడు సార్ చూసుకోండి.
కట్టెంట పోయే వలలో పండ్లెవరి పండ్లు వలలో కట్టెంట పోయే వలలో పండ్లెవరి పండ్లు వలలో కట్టెంట పోయే వలలో అన్నాల పండ్లు వలలో కట్టెంట పోయే వలలో అన్నాల పండ్లు వలలో అన్నాల పండ్లు గావు వలలో అందాల ఎన్నాళ్ళకొచ్చినాయి వలలో జొన్నాల బండ్లు వలలో ఎన్నాళ్ళకొచ్చినాయి వలలో జొన్నాల బండ్లు వలలో జొన్నల బండ్లు కాదు వలలో అన్నాల బండ్లు వలలో జొన్నల బండ్లు కాదు వలలో అన్నాల బండ్లు వలలో అన్నాల బండ్లైతే నన్ను వలలో నలినే